పుట్టారు అంటే నాకు దేవుడితో సమానం చిరంజీవి గారు 2 లక్షలు పంపించినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి నన్ను ఏ మాట్లాడ నాకు మైండ్ లేదు సార్ మీరు హృదయపూర్వకంగా క్షమించండి నన్ను క్షమాపణ కోరుతున్నాను మీరంటే నాకు ఎంత అసలు ఏంటో భగవంతుడు ప్రత్యక్షం అయితే ఎలా నోట మాట రాదు అలా అయిపోయింది తర్వాత నేను ఇప్పటి వరకు పడ్డ మానసిక వేదన అనుకులేనండి అయ్యో నేను ఎట్లమా థ్యాంక్స్ లేదు నెంబర్ అన్నా తీసుకోలేదు అమ్మాయి నాది ఫోన్ నెంబర్ ఎన్నో రకాలుగా ఎంతో బాధపడ్డాను సార్ సహృదయంతో మీరు నన్ను క్షమించండి ఇప్పుడు అన్నాంశాలుగా నేను చచ్చిపోతే ఏం కాకుండా మాల సభ్యురాలు అనిపించుకునే అవకాశం కలిగించినందుకు మీకు పాదాలకి వందనం నేను తప్పుగా తప్పులు తండ్రి పిల్లల తప్పులు క్షమిస్తారు మీరు నాన్న నాకు నిజంగా అమ్మాయి కాలు విరిగిపోయింది మీరు 2 లక్షలు పంపించినప్పుడు అమ్మాయికి టీవీ వ్యాధి అది నేను ఎవరికి చెప్పాల అంటుకోవటానికి భయపడుతున్నానండి టీవీ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు 2 లక్షలు పంపించారు దానికి ట్రీట్మెంట్ చేసి తగ్గుతుండగానే కింద పడి కాలు 3 చోట్ల విరిగింది 2 ఏళ్ల నుంచి మంచం మీద ఉంది నేనే అన్నీ చేస్తున్నాను అతి భయంకరంగా 2-3 ఏళ్ల నుంచి తినడానికి లేక అమ్మాయిని బలమైన ఆహారం పెట్టలేక ట్రీట్మెంట్ చేయలేక ఆ అమ్మాయి ఇప్పటికొచ్చి లేచి నిలబడి నడవట్లే మీరు సహాయం చేసినా నేను నడిపించలేకపోయాను ఎవరు సహాయం చేయలే ఎవరు ఫోన్ నెంబర్ తీయలే మీ ఆవేళ నేను అమ్మాయి గారిని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుంటే ఇట్లా జరిగిందంటే మీరే కాపాడేవాళ్ళు ఇప్పటికి కూడా అనుకుంటాం నేను సాయి ధర్మ లేదు గారు తెలిసి ఫోన్ చేయించారమ్మా మీరు భయపడకండి నేను సాయం చేస్తాను వచ్చాక అని చెప్పారట నేను మీ ఎంత జీవితం అంటారు నాకు ఆరోగ్యం బాగాలేదండి నా ప్రాణం పోతే మా అమ్మాయి ఏమైపోతుందో అనుకుంటున్నాను నేను మీ మీ మాల మెంబర్షిప్ చేర్పించారు ఇప్పుడు నేను క్షమ నాకు కొంచెం ఆరోగ్యం వచ్చాక మీకు కృతజ్ఞత లేకుండా క్షమాపణ కోరుతున్నానండి నేను ఏమన్నా ఏనాడు జన్మలకు మీ రుణం తీర్చుకోలేను మీకు రుణపడి ఉంటాను మా అమ్మాయి ఏడ్చింది మీ గురించి ఒకసారి చిరంజీవి గారిని చూడాలా అని మా తప్పులు మన్నించి సహృదయంగా మా గురించి కొంచెం తెచ్చిపోయినా వచ్చిందమ్మా తెలుసుకోండి ప్లీజ్ నన్ను మన్నించండి ఈ మెంబర్షిప్ చేసినందుకు కృతజ్ఞత ఇప్పుడు ఇప్పటిదాకా నేను ఒక నామ చాలు ఇప్పుడు మాల పిల్లలే థ్యాంక్స్ అండి చిరంజీవి గారు మమ్మల్ని కాపాడు థ్యాంక్ యూ